प्रपंचा पट्टी कोरोना महम्मारी अरोना मिंचिन मरो महम्मारी चाप किंद नीरुड़ भूमीद देश पट्टी कोरोना मिंचिन मरणालु महम्मारी काटुकु गुरवुतुन्नायि कोरोना मिंचिन आ भयंकर वायरस पेरु आकली ఆక్స్ఫామ్ అనే సంస్థ తాజాగా చేపట్టిన సర్వేలతో ఆకలి చావులు పెరిగినట్టు తేలింది. పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ఫామ్ అనే సంస్థ ఆకలి వైరస్ ఎక్కువైందని చెబుతూ విడుదల చేసిన నివేదిక సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ నివేదిక ప్రకారం ఈ భూమి మీద నిమిషానికి 11 మంది తినడానికి తిండి లేక ఆకలికి తట్టుకోలేక చనిపోతున్నారని తేలింది. ద హంగర్ వైరస్ మల్టిప్లైస్ పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 7గురు చనిపోతుంటే ఆకలితో 11 మంది తుదిశ్వాస వదులుతున్నారని తెలిపింది. ప్రపంచం నిజంగానే ఆహార సంక్షోభంలో చిక్కుకొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 155 మిలియన్ల మంది అత్యంత దారుణమైన ఆహార సంక్షోభ పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆక్స్ఫామ్ తెలిపింది. గత ఏడాతో పోల్చితే 2 కోట్ల మంది ఎక్కువగా ఆకలి బారిన పడ్డారని తెలిపింది. ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారిలో 66% మంది సైనిక సంక్షోభంలో చిక్కుకున్న దేశాల వారి అవడం ఓ షాకింగ్ గా చెప్పుకోవచ్చు. వీరికి తినడానికి మెతుకైనా దొరకట్లేదు. ఆకలి వారి ప్రాణాలను అడ్డంగా తోడేస్తోంది. రోజు వందలాది మంది పిట్టల్ల నేలరాలుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కరోనా కారణంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేద ప్రాంతాలకు అందుతున్న సాయం కూడా తగ్గిపోతోంది. కరోనా లాక్డౌన్లతో తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి యుద్ధ వాతావరణం తోడు కావడంతో సుమారు 5.2 లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారని ఆక్స్ఫామ్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. నేవీ బలకాల పటిష్టత కోసం కరోనా మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఖర్చు 51 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆహార కొరత పేదరిక నిర్మూలనను ఆపేందుకు ఐక్యరాజ్య సమితి అంచనా వేసిన మొత్తం కంటే ఇది కనీసం 6 రెట్లు ఎక్కువని ఆక్స్ఫామ్ తెలిపింది. అటు కరోనా మహమ్మారి ఇటు పర్యావరణ సంక్షోభం దీనికి తోడు అంతర్గత యుద్ధాలు బెరిసి ఆకలి చావులు పెరుగుతున్నాయి. ఎన్నో ప్రాంతాల్లో కరువు కరాళ నృత్యం చేస్తూ నిత్యం ఎంతో మందిని బలి తీసుకుంటోంది. అంతర్యుద్ధాలతో సతమతమవుతున్న దేశాలకు కొదవేలేదు. ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యోమన్ వంటి దేశాల్లో ఎడతెగకుండా సాగుతున్న అర్థం లేని యుద్ధాల్లో తీవ్రమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది. నగరాలకు నగరాలి తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఈ దేశాల్లో ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్డౌన్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇదిలా ఉండగా గ్లోబల్ వార్మింగ్, ఆర్థిక మాంద్య పరిస్థితుల కారణంగా గత దశాబ్ద కాలంలో ఆహార పదార్థాల ధరలు 40% వరకు పెరిగాయి. ఇది కూడా అనేక మంది ఆకలి పరిస్థితులకు ఓ కారణమవుతోందని నివేదిక తెలిపింది. ఈ దశాబ్దంలోనే ధరల పెరుగుదలలో ఇదే అత్యధికమని ఆవేదన వ్యక్తం చేసింది. ఫలితంగా నిరుపేదలు ఆకలి రాజ్యంలోకి నెట్టివేయబడుతున్నారని పేర్కొంది. అందుకు తాజా ఉదాహరణగా ఉత్తర కొరియాను తీసుకోవచ్చు. అక్కడ ఇప్పటికే ఆకలి కారణంగా లక్షకు మించిన చావులు జరిగినట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. కింపాలన వైఫల్యాల కారణంగా మొత్తం దేశమే ఆహారపు కరువు ఎదుర్కొంటోంది. ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యమన్ తదితర దేశాల్లో ఆకలి చావులు ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని దేశాల్లో ఆ ఆకలి ఆయుధంగా మారుతోంది. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ ఈ అంతర్గత యుద్ధాలను ఆపాలని, అప్పుడే ఆకలి చావులను అరికట్టగలమని ఆక్స్ఫామ్ అభ్యర్థిస్తోంది. ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నాయి. అయితే మరోవైపు ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలా మంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు. కొందరు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికీ అక్కడక్కడ ఆకలి చావలు నమోదవుతూనే ఉన్నాయి. ఆకలి సమస్యను నిర్మూలించడమే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద సవాల్. ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా దాదాపు 150 దేశాలు ఆకలి సమస్య నిర్మూలన కోసం నిబద్ధతను ప్రకటిస్తూ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సమాయత్తమయ్యాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అక్కడక్కడ కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఏటా ఎదురవుతూనే ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆశాజనకంగానే ఉంటుంది. పంపిణీ నిల్వ సజావుగా సాగితే ఆకలి చావులు సంభవించే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండదు. దురదృష్టవశాత్తు ఆహార ధాన్యాల పంపిణీ నిల్వ సక్రమంగా సాగుతున్న దాఖలాలే తక్కువ. దేశాల మధ్య వైరుధ్యాలు, మనుషుల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు, అంతర్యుద్ధ
ప్రమాదాలు నానాటికి పెరుగుతూ ఉండటం కూడా ఆకలి సమస్యకు కారణమవుతోంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొన్ని చోట్ల ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతుంటే మరికొన్ని చోట్ల సరైన సాధన సంపత్తి కరువవడం వల్ల తిండి గింజలు వినియోగానికి దక్కకుండా పోతున్నాయి. ప్రపంచంలో కొందరు ఆకలితో అలమటిస్తుంటే ఇంకొందరు నిర్లక్ష్యంగా ఆహార పదార్థాలను వృధా చేస్తున్నారు. ఆహార పదార్థాల వృధాను సమర్థంగా అరికట్టగలిగితే ఆకలి సమస్యను చాలా వరకు అరికట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. నిజానికి రెండు దశాబ్దాల కిందటి కంటే ప్రస్తుతం ఆకలి సమస్య చాలా వరకు తగ్గింది. అయినా ఇప్పటికీ చాలా చోట్ల ప్రజలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. పేదరికం, ఉద్యోగ భద్రత కొరవటం, ఆహార కొరత, ఆహార పదార్థాల వృధా, సాధన సంపత్తి లోపాలు, అస్థిరమైన మార్కెట్లు, భూతాపం కారణంగా ఏర్పడుతున్న వాతావరణ మార్పులు, యుద్ధాలు, సంఘర్షణలు, అట్టడుగు వర్గాలపై వివక్ష వంటివి ఆకలి సమస్యకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రోజుకు 1.25 డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 89 రూపాయలు అంతకంటే తక్కువ మొత్తం సంపాదన ఉన్నవారని పేదలుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 750 కోట్లకు పైగా ఉంటే సుమారు 140 కోట్ల మంది రోజుకు కనీసం 89 రూపాయల సంపాదన అయినా లేని పేదరికంలో మగ్గుతున్నారని ప్రపంచ బ్యాంక్ చెబుతోంది. వీరిలో ఎక్కువ మంది అభివృద్ది చెందుతున్న దేశాలు వెనుకబడిన దేశాల్లోనే ఉన్నారు. పేదరికంలో మగ్గుతున్న వారిలో అత్యధికులు అభివృద్ది చెందుతున్న దేశాల్లోని సన్నకారు రైతేనా కూడా ప్రపంచ బ్యాంక్ లెక్కలు చెప్తున్నాయి. ఇక ఉద్యోగాల్లోని అస్థిర పరిస్థితుల వల్ల అభివృద్ది చెందిన దేశాల్లో సైతం చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆహార ధాన్యాలను భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసుకునేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా దేశాల్లో దాదాపు 40% మేరకు తిండి గింజలు వినియోగానికి పనికిరాకుండా వృధా అవుతున్నాయి. ఈ పరిస్థితి ఆకలి సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. అప్పటి జనాభా అవసరాలను తీర్చడానికి ఆహార ధాన్యాల ఉత్పాదన 70% మేరకు పెరిగితే గాని ఆకలి సమస్యను నివారించడం సాధ్యం కాదు. వ్యవసాయం కోసం సాగు భూముల లభ్యత ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశాలు ఎటూ లేవు. మెరుగైన వంగడాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా తిండి గింజల ఉత్పాదనను గణనీయంగా పెంచే ప్రయత్నాలు సాగించడంతో పాటు ప్రత్యామ్నాయ ఆహార పద్ధతులను వ్యాప్తిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటే అగ్రరాజ్యాలు ప్రస్తుతం కొనసాగుతున్న ఆకలి చావుల విషయంలో జోక్యం చేసుకోవాలి. లేదంటే ప్రపంచంలో కొన్ని దేశాలు అంతర్ధానమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటుంది ఆక్స్ఫామ్. సో చూసారుగా, ఇది వాళ్ళ ఇన్జప్త్. మరిన్ని అంశాలతో మరో ఇన్జప్త్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంట.